హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు ఈరోజు మనం గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే ఇండియన్ పాలిటీలో హైకోర్టు అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ బీట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ వన్ హైకోర్టు వ్యవస్థ భారతదేశంలో మొట్టమొదట ఏ సంవత్సరంలో ఏర్పడింది ఏ పద్దెనిమిది వందల అరవై బి పద్దెనిమిది వందల అరవై రెండు సి పద్దెనిమిది వందల అరవై ఐదు అండ్ డి పద్దెనిమిది వందల డెబ్బై హైకోర్టు వ్యవస్థ భారతదేశంలో మొట్టమొదట ఏ సంవత్సరంలో ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ టూ పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో హైకోర్టు వ్యవస్థ అనేది ఏర్పడటం జరిగింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పార్లమెంటు శాసనం ద్వారా రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు ఏ ఐదవ రాజ్యాంగ సవరణ బి ఆరవ రాజ్యాంగ సవరణ సి ఏడవ రాజ్యాంగ సవరణ అండ్ డి ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పార్లమెంటు శాసనం ద్వారా రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు ఆన్సర్ ఆప్షన్ సి ఏడవ రాజ్యాంగ సవరణ ప్రస్తుతం దేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి ఏ ఇరవై మూడు బి ఇరవై రెండు సి ఇరవై నాలుగు అండ్ ఇరవై ఐదు ప్రస్తుతం దేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై ఐదు ఈ కింది ఏ కేంద్రపాలిత ప్రాంతానికి హైకోర్టు కలదు ఏ ఢిల్లీ బి పుదుచ్చేరి సి నగర్ హవేలీ అండ్ డి అండమాన్ నికోబార్ ఈ కింద ఏ కేంద్రపాలిత ప్రాంతానికి హైకోర్టు కలదు ఫస్ట్ వన్ ఢిల్లీ సెకండ్ పుదుచ్చేరి థర్డ్ నగర్ హవేలీ అండ్ ఫోర్త్ వన్ అండమాన్ నికోబార్ ఆప్షన్స్ ఏ వన్ మాత్రమే బి వన్ ఆర్ టూ మాత్రమే సి వన్ అండ్ త్రీ మాత్రమే అండ్ డి ఆల్ ఆఫ్ ది అబవ్ ఆన్సర్ ఆప్షన్ ఏ వన్ మాత్రమే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే హైకోర్టు కలదు ఒక హైకోర్టు యొక్క పరిధిని ఏదైనా కేంద్రపాలిత ప్రాంతానికి విస్తార విస్తరించాలన్నా లేదా మినహాయించాలన్నా ఈ కింది వారిలో ఎవరికి అధికారం కలదు ఏ రాష్ట్రపతి బి కేంద్ర ప్రభుత్వం సి ఆయా రాష్ట్ర శాసనం అండ్ డి పార్లమెంట్ ఒక హైకోర్టు యొక్క పరిధిని ఏదైనా కేంద్రపాలిత ప్రాంతాలకి విస్తరించాలన్నా లేదా మినహాయించాలన్నా కింది వారిలో ఎవరికి అధికారం కలదు ఆన్సర్ ఆప్షన్ డి పార్లమెంట్ రాజ్యాంగంలోని ఏ భాగంలో హైకోర్టుల గురించి పేర్కొనబడింది ఏ ఐదవ భాగం బి ఆరవ భాగం సి ఏడవ భాగం అండ్ ఎనిమిదవ భాగం రాజ్యాంగంలోని ఏ భాగంలో హైకోర్టుల గురించి పేర్కొనబడింది ఆన్సర్ ఆప్షన్ బి ఆరవ భాగం హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు ఏ గవర్నర్ బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి రాష్ట్రపతి అండ్ డి అటార్నీ జనరల్ హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సు ఎంత ఏ అరవై సంవత్సరాలు బి అరవై రెండు సంవత్సరాలు సి అరవై ఐదు సంవత్సరాలు అండి ఎక్కడా పేర్కొనబడలేదు హైకోర్టు న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయసు ఎంత ఆన్సర్ ఆప్షన్ బి అరవై రెండు సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించి సరి వాక్యాలను గుర్తించండి ఫస్ట్ వన్ ఏ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రతిపాదనపై కనీసం వంద మంది లోక్సభ సభ్యులు ఆమోదించాలి బి రాజ్యసభలో కనీసం యాభై మంది సభ్యులు ఆమోదించాలి సిఈ విన్నపంకు పార్లమెంట్లోని ప్రతి సభ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి అండ్ డి పైవన్నీ సరైనవి హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత ఈ కింది ఏ కోర్టులలో ప్రాక్టీసు చేయరాదు ఏ సుప్రీం ఒకటి సుప్రీంకోర్టు సెకండ్ వన్ హైకోర్టు అండ్ థర్డ్ వన్ జిల్లా కోర్టు హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత ఏ కింది కోర్టులలో ప్రాక్టీస్ చేయరాదు ఏ ఒకటి మాత్రమే బి మూడు మాత్రమే సి ఒకటి మరియు రెండు అండ్ సి ఒకటి మరియు మూడు అండ్ పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ బి మూడు మాత్రమే జిల్లా కోర్టులో మాత్రమే ప్రాక్టీసు చేయరాదు సెషన్స్ కోర్ట్ లేదా అదనపు సెషన్స్ కోర్ట్ ఎన్ని సంవత్సరాలు కారాగార శిక్ష ఇచ్చిన తీర్పులకు వచ్చే అప్పీళ్లను హైకోర్టు స్వీకరిస్తుంది ఏ మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ బి ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ సి పన్నెండు సంవత్సరాల కన్నా ఎక్కువ అండ్ ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ సెషన్స్ కోర్ట్ లేదా అదనపు సెషన్స్ కోర్ట్ ఎన్ని సంవత్సరాలు కారాగార శిక్ష ఇచ్చిన తీర్పులకు వచ్చే అప్పీలని హైకోర్టు స్వీకరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ హైకోర్టు యొక్క అధికార పరిధిని తగ్గించే అధికారం ఎవరికి కలదు ఏ పార్లమెంట్ బి రాష్ట్ర శాసనసభ సి రాష్ట్రపతి అండ్ హైకోర్టు అధికార పరిధిని తగ్గించలేము హైకోర్టు యొక్క అధికార పరిధిని తగ్గించే అధికారం ఎవరికి కలదు ఆన్సర్ ఆప్షన్ డి హైకోర్టు అధికార పరిధిని తగ్గించలేము రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమించే ప్రక్రియలో ఎవరెవరిని సంప్రదిస్తారు ఏ భారత ప్రధాన న్యాయమూర్తి బి రాష్ట్ర గవర్నర్ సి సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ డి పై వారందరూ రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులు నియమించే ప్రక్రియలో ఎవరెవరిని సంప్రదిస్తారు ఆన్సర్ ఆప్షన్ డి పై వారందరూ భారత ప్రధాన న్యాయమూర్తి ఆ రాష్ట్ర గవర్నర్ అలాగే సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రాథమిక అధికార పరిధి కిందకి ఈ కింది అంశాలు వస్తాయి ఏ పౌరుల ప్రాథమిక హక్కుల అమలు బి వివాహం విడాకులకు సంబంధించిన విషయాలు సి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించిన వివరాలు వివాదాలు అండ్ ఈపైవన్నీ హైకోర్టు ప్రాథమిక అధికార పరిధి కిందకి ఈ కింది అంశాలు వస్తాయి ఆన్సర్ ఆప్షన్ డిపైవన్నీ ప్రాథమిక హక్కుల అమలు అలాగే వివాహం విడాకులకు సంబంధించిన విషయాలు అండ్ పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సంబంధించిన వివాదాలు జిల్లా జడ్జిను నియమించేది ఎవరు ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి రాష్ట్రపతి సి గవర్నర్ అండి అడ్వకేట్ జనరల్ జిల్లా జడ్జిలను నియమించేది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి గవర్నర్ హైకోర్టు ఏ ప్రకరణ ప్రకారం రిట్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది ఏ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ బి ఆర్టికల్ టూ ట్వంటీ ఫైవ్ సి ఆర్టికల్ టూ ట్వంటీ ఫోర్ అండి ఆర్టికల్ టూ ట్వంటీ ఎయిట్ హైకోర్టు ఏ ప్రకరణ ప్రకారం రిట్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తారు ఏ గవర్నర్ బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి రాష్ట్రపతి అండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తారు ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి సెషన్స్ కోర్టు కానీ అదనపు సెషన్స్ కోర్టు కానీ విధి విధించే మరణశిక్షణ కానీ ఉరి శిక్షణ కానీ అమలుపరచడానికి ఏ కోర్టు ధృవీకరించాలి ఏ హైకోర్టు బి జిల్లా కోర్టు సి సుప్రీంకోర్టు అండ్ డి మున్సిఫ్ కోర్టులు సెషన్స్ కోర్టు కానీ అదనపు సెషన్స్ కోర్టు కానీ విధించే మరణ శిక్షను కానీ ఊరి శిక్షను కానీ పరచడానికి ఏ కోర్టు ధృవీకరించాలి ఆన్సర్ ఆప్షన్స్ ఏ హైకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది ఏ రాష్ట్ర గవర్నర్ బి రాష్ట్రపతి సి భారత ప్రధాన న్యాయమూర్తి అండ్ డి అటార్నీ జనరల్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి అండమాన్ నికోబార్ దీవులు ఈ హైకోర్టు పరిధిలో ఉన్నాయి ఏ మద్రాస్ బి కలకత్తా సి నికోబార్ అండ్ డి ఎర్నాకులం అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి కలకత్తా కింది వాటిలో హైకోర్టు నియామక అర్హతలు గుర్తించండి ఏ అతడు భారత పౌరుడే ఉండాలి బి అతడు భారత భూభాగంలో కనీసం పది సంవత్సరాల కాలం జ్యుడిషియల్ పదవి నిర్వహించి ఉండాలి సి అతడు కనీసం పదిహేను సంవత్సరాల కాలం హైకోర్టు లేదా హైకోర్టుల వరుసగా న్యాయవాదిగా ఉండాలి డి ఏ మరియు బి అండ్ ఏ సి మూడు సరైనవి హైకోర్టు నియామక అర్హత అర్హతలు గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ డి ఏ సారీ ఏ మరియు బి అంటే అతడు భారతీయ పౌరుడు ఉండాలి అలాగే అతడు భారత భూభాగంలో కది కనీసం పది సంవత్సరాల కాలం జ్యుడిషియల్ పదవి నిర్వహించి ఉండాలి హైకోర్టు న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించేవారు ఎవరు ఏ రాష్ట్రపతి బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి అటార్నీ జనరల్ అండ్ డి గవర్నర్ హైకోర్టు న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి గవర్నర్ హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే అధికారం ఎవరికి కలదు ఏ పార్లమెంట్ బి రాష్ట్ర శాసనసభ సి రాష్ట్రపతి అండ్ డి గవర్నర్ హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే అధికారం ఎవరికి కలదు ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి పార్లమెంటులోని ఇక్కడ గమనించండి పార్లమెంటులోని రెండు సభలు విడివిడిగా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తీర్మానంతోనే రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను తొలగించగలడు గవర్నర్ పదవి అర్థంతరంగా ఖాళీ అయితే ఎవరు ఆ బాధ్యతలు నిర్వహిస్తారు ఏ అసెంబ్లీ స్పీకర్ బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి రాష్ట్రపతి అండి ముఖ్యమంత్రి చే నియమించబడిన వ్యక్తి గవర్నర్ పదవి అర్ధంతరంగా ఖాళీ అయితే ఎవరు ఆ బాధ్యతలు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన తొలి మహిళ ఎవరు ఏ లీలాసేత్ వి రమాదేవి సి రోహిణి అండి ఎవరు కాదు రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన తొలి మహిళ ఆన్సర్ ఆప్షన్ ఏ లీలాసేత్ ఓకే వివరి మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్